తిరిగి వార్తలకు స్వాగతం. నెల్లూరు 37వ డివిజన్ క్రాంతి నగర్లో గ్యాస్ కనెక్షన్ల పంపిణీ జరిగింది. స్థానిక కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో 47 మంది మహిళలకు సిలిండర్లను అందజేశారు. నగరపాలక ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇండియన్ గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారు. నెల్లూరు 37వ డివిజన్లో పేద మహిళలకు సబ్సిడీ గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. స్థానిక కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ 47 మంది మహిళలకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. సిఎస్ఆర్ పథకం కింద గ్యాస్ కనెక్షన్లు అందజేస్తున్నామని ఆయన తెలిపారు. దీపం కనెక్షన్లో రాని వారికి ఈరోజు సిఎస్ఆర్ పథకం కింద, అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ స్కీమ్ ఏంటంటే, పెద్ద కార్పొరేట్ కంపెనీలు వాళ్ళకు వచ్చే లాభాల్లో కొంత భాగాన్ని పేదల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలని సెంట్రల్ గవర్నమెంట్ ఒక తీర్మానం చేసింది. దాని ప్రకారం ఆ గ్రాంట్లో వచ్చిన దానికి ఈ గ్యాస్ సబ్సిడీ కింద గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయడం జరిగింది. ఈ మంజూరులో భాగంగా కృషి చేసిన మన రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, మేయర్ గారికి, అలాగే ప్రభుత్వ పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపు. ఈ కార్యక్రమంలో మునీర్ సిద్దిక్, లక్ష్మణ్, వేణు, ఆనంద్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు వేదాయపాలెంలోని ఎంవీఎస్ కళ్యాణ మండపంలో నెల్లూరు రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 31వ తేదీన జరిగే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సమ్మేళనం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. నెల్లూరు రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాలాజు శివాచారి ఈ నెల 31వ తేదీన జరిగే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సమ్మేళనం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వేదాయపాలెంలోని ఎంవీఎస్ కళ్యాణ మండపంలో జరిగిన విలేకరుల సమావేశంలో కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బస్సు యాత్ర ఈ నెల 30న నెల్లూరుకు చేరుతుందని, 31వ తేదీన జరిగే కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు రఘువీరారెడ్డి, డీసీసీ అధ్యక్షులు పనబాక కృష్ణయ్య పాల్గొంటారని తెలిపారు. రూరల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా పాల్గొనాలి. మరి అదేవిధంగా ఇంకొక ముఖ్య విషయం, దీనిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ముఖ్యంగా పనబాక కృష్ణయ్య గారు, మరి అదేవిధంగా జిల్లా నాయకులు దేవకుమార్ రెడ్డి గారు, సివి శాషారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా పనబాక కృష్ణయ్య గారి నాయకత్వంలో పనిచేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి సేవకులమై కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయేదానికి ప్రతి ఒక్కరూ చేయి కలపాలని చెప్పని మనసారా వాళ్ళందరినీ స్వాగతం పలుకుతూ, భారతదేశంలో అవినీతి రహిత సమాజాన్ని తయారు చేయాలన్న ఉద్దేశంతో పుట్టిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అని ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ ఎస్ఎస్ఎన్ రాజాయాదవ్ అన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిని సింగపూర్లా కాకుండా అవినీతి రహిత అమరావతి నిర్మిస్తే చాలని ఆయన సూచించారు. నగరంలోని ఓ హోటల్లో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కన్వీనర్లతో సమావేశం జరిగింది. సమావేశంలో పార్టీ రాష్ట్ర కన్వీనర్ ఎస్ఎస్ఎన్ రాజాయాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్మించుకోవాలన్న అవసరం ఎంతైనా ఉందని రాజాయాదవ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధాని అమరావతిని సింగపూర్లా కాకుండా అవినీతి రహిత అమరావతిని నిర్మించాలని కోరారు. నిజాయితీగా ఉన్న అధికారులకు తమ పార్టీ అండగా ఉంటుందని, అవినీతి పరుల అంతం చూసేంత వరకు ఆమ్ ఆద్మీ పార్టీ పోరాడుతూ ఉంటుందన్నారు. ఢిల్లీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తయారు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పార్టీని గ్రామస్థాయిలో పటిష్టపరచాలన్న ఉద్దేశంతో కమిటీలను నియమిస్తున్నామన్నారు. నెల్లూరు మినీ బైపాస్ రోడ్ సిఐటియు కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సాధారణ సమావేశం జరిగింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాదాల వెంకటేశ్వర్లు అన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశం నెల్లూరు మినీ బైపాస్ సిఐటియు కార్యాలయంలో జరిగింది. అనేక పోరాటాల ఫలితంగా కార్మికులకు చట్టాలు వచ్చాయని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమంలో 1300 కోట్ల రూపాయలు ఉన్నాయని భవన నిర్మాణ కార్మిక సంఘ గౌరవ అధ్యక్షుడు మాదాల వెంకటేశ్వర్లు అన్నారు. మే నెల 27-28 తేదీల్లో జరిగే జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి నరసింహారావు తెలిపారు. నెల్లూరులోని మినర్వా గ్రాండ్ హోటల్లో వైజయంతి గృహోపకరణాల షోరూం ఆధ్వర్యంలో ఎల్జీ కంపెనీ నూతన ఏసీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్జీ ఆంధ్ర తెలంగాణ శాఖల రీజనల్ మేనేజర్ గిరీషన్ గోపి పాల్గొని ప్రారంభించారు. నెల్లూరులో పేరెన్నిక గన్న వైజయంతి గృహోపకరణాల షోరూం ఆధ్వర్యంలో ఎల్జీ కంపెనీ నూతన ఏసీని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర తెలంగాణ శాఖల రీజనల్ మేనేజర్ గిరీషన్ గోపి పాల్గొని హిమాలయ కూల్ ఏసీ ప్రత్యేకతను తెలియజేశారు. తక్కువ విద్యుత్ను వినియోగించుకుని 5 నిమిషాల్లో రూమ్ను చల్లబరుస్తుందని, దోమల నుంచి రక్షణ పొందే విధంగా రూపొందించబడిందని వెల్లడించారు. Very good technologies like which can help you to save electricity and protect yourself from unwanted diseases. Biggest enemy of the people, that is mosquito. As far as AC technology goes, we have come up with a technology called Himalaya Cool, which will help you to cool the room in less than 5 minutes, 27 seconds. Nellore jilla dealer andar samakshamlo ikkada launch cheyadam jarigindi kabatti vaati yokka డీటెయిల్స్ మోడల్స్ ఫీచర్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సమ్మర్లో ఈ కొత్త మోడల్స్ అందరూ కూడా పర్చేస్ చేసి వీటి యొక్క ఫీచర్స్ ఎంజాయ్ చేయగలని ఆశిస్తుంది. ఈ కార్యక్రమంలో సంస్థ అధినేతలు నిరంజన్ రెడ్డి, తులసిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు ఫతేఖాన్పేటలోని రైతు బజార్లో పతాంజలి ఆయుర్వేద కేంద్రాన్ని ఏజేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నెల్లూరులో ఇది 3వ బ్రాంచ్ అని నిర్వాహకులు తెలిపారు. నెల్లూరు ఫతేఖాన్పేటలోని రైతు బజార్లో పతంజలి ఆయుర్వేద కేంద్రాన్ని అదనపు జాయింట్ కలెక్టర్ సాల్మన్ రాజ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆయుర్వేదంతో తనకు ఉన్న అనుభవాలను వివరించారు. ఆయుర్వేద కేంద్రం నిర్వాహకులు సుభాష్ మాట్లాడుతూ ఇది నెల్లూరులో 3వ బ్రాంచ్ అని తెలిపారు. తాటాకుల మీద రాసి నిక్షిప్తం చేశారు. అవన్నీ కాలదోషం పట్టి జీర్ణించిపోకుండా బ్రౌన్ దొరగారు పెద్ద పెద్ద పందిర్లేసి సంస్కృతం తెలిసిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి భోజనాలు పెట్టించి వాళ్ళందరికీ ఆ భాషని తర్జుమా రాయించి చక్కటి బైండ్ పుస్తకాలు, చాలా వరకు పూర్వగ్రంథాలన్నీ కూడాను అందరికీ అర్థమయ్యే రీతిలో గ్రంథాలు తయారు చేయించినట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు మరి చాలామంది తెలుగు భాషను కానీ తెలుగు వైద్యాన్ని కానీ సుసంపన్నం చేసిన ఆంగ్లేయులు కూడా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ సేవను కూడా మనం కొనియాడి తీరాల్సిందే. ఈ కార్యక్రమంలో రైతు బజార్ మార్కెటింగ్ ఏడీ ఉపేంద్ర కుమార్ పాల్గొన్నారు. ముత్తుకూరు మండలం పొట్టెంపాడు గ్రామంలో దొంగతనం జరిగింది. దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఇంటిలో దొంగలు పడి బంగారం, వెండి ఆభరణాలు, వస్తువులను ఎత్తికెళ్లారు. 18 సవర్ల బంగారం, 2 కిలోల వెండి అపహరణకు గురైందని బాధితులు తెలిపారు. ముత్తుకూరు మండలం పొట్టెంపాడులో నివసిస్తున్న దేశరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంట్లో చోరీ జరిగింది. శ్రీనివాసరెడ్డి కుటుంబం 4 రోజుల క్రితం విజయవాడకు వెళ్లింది. గుర్తు తెలియని వ్యక్తులు ప్రధాన ద్వారం పగులకొట్టి లోనికి ప్రవేశించారు. సుమారు 18 సవర్ల బంగారం, 2 కిలోల వెండి అపహరణకు గురైందని బాధితుడు చెప్తున్నాడు. సిఐ శ్రీనివాసులు తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలంలో పరిశీలించారు. డాక్ స్క్వాడ్, క్లూస్ టీమ్ రంగంలోకి దిగాయి. ముత్తుకూరు ఎస్ఐ శ్రీనివాసరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ పేరు దేశుడు శ్రీనివాసరెడ్డి. మేము విజయవాడ పోయినాము. ఈరోజు వచ్చాము. వచ్చేటప్పటికే ఇల్లంతా గందరగోళం చేసి ఇట్లా చేసినారు. సరేనమ్మా, వ్యవసాయగారు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కూర్చుని వాళ్ళు వచ్చి ఎంత ఫోటోలు డాష్ కార్డ్ వాళ్ళు ఇచ్చి చూశారు. ఏం పోయినాయని చూస్తే 18 సవర్లు బంగారం పోయింది, 1-2 కేజీ వెండి, డబ్బులు 2000 పోయినాయి. బీరువా తాళాలు బాగా కూడా బ్రేక్ చేసి దాంట్లో ఉన్న సుమారు 17 సవర్ల బంగారం, 1.5 కేజీ సిల్వర్ దొంగిలించారు. ఫింగర్ ప్రింట్స్, క్లోజ్ టీమ్ని పిలిపించి వెలుముద్రలు సేకరించడం జరిగింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. దొంగలు పట్టుకుంటాము, ప్రాపర్టీ కూడా రికవర్ చేస్తాం. వెంకటాచలం మండలం అనికేపల్లి దగ్గర ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. శ్రామిక నగర్ కు చెందిన భాస్కర్ అనే వ్యక్తికి, హత్యకు గురైన భూమినాథ్ అనే వ్యక్తికి పాత గొడవలు ఉన్నాయని డీఎస్పీ వెంకటరాముడు తెలిపారు. పూర్తి వివరాలు విచారణలో తేలాల్సి ఉందని ఆయన చెప్పారు. నెల్లూరు శ్రామిక నగర్కు చెందిన భాస్కర్ అను వ్యక్తికి, భూమినాథ్ అనే వ్యక్తికి మధ్య పాత గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భాస్కర్, అతని మిత్రులు భూమినాథ్ను తల్పగిరి కాలనీ వద్ద అడ్డుకొని అపహరించి తీసుకువెళ్లారు. తెల్లారి చూసేసరికి అనికేపల్లి సమీపం సర్వేపల్లి రిజర్వాయర్ పక్కన భూమినాథ్ శవమై కనిపించాడు. డీఎస్పీ వెంకటరాముడు, 5వ నగర సీఐ సుబ్బారావు సంఘటనా స్థలం చేరుకుని విచారణ చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ తనిఖీ చేపట్టారు. ఎలా సార్?
నగర్కి చెందినటువంటి భూమినాథ్ మరియు శ్రామిక నగర్కి చెందినటువంటి భాస్కర్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ భాస్కర్ అనే వ్యక్తి నిన్న సాయంత్రం సుమారు 6:30 సమయంలో భూమినాథ్ అనే వ్యక్తిని తల్బగిరి కాలనీ వద్ద అడ్డుకొని అతన్ని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళడం జరిగింది. తరువాత అనకేపల్లి అవుట్స్కట్స్లో ఈ భూమినాథ్ అనే వ్యక్తి చనిపోయి మనకి ఇక్కడ కనిపించడం జరిగింది. కనుక దానిపైన కేసు కట్టి విచారణ జరుపుతున్నాము. విచారణలో తదుపరి విషయాలు వెళ్ళడం. కోవూరు జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని మోటార్ సైకిలిస్ట్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కోవూరు జాతీయ రహదారిపై ఏసీసీ కళ్యాణ మండపం సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మోటారు సైకిలిస్టు మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు చిన్న పడుగు పాటకు చెందిన గుండుబోయిన మహేష్గా గుర్తించారు. పొలం పనుల నిమిత్తం విడవలూరు మండలం పార్లపల్లికి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.